ఒకసారి మనకి వాట్సాప్లో ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత సాంగ్స్ మనకి ఎలా ఓపెన్ అవుతాయి, మనం ఎలా వినాలి అనేది మనం చూద్దాం. సో మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత iforgot.com అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ రిజల్ట్గా iforgot క్రైస్ట్ మినిస్ట్రీస్ అనే ఒక వెబ్సైట్ కనబడుతుంది. సో దానిలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ ఇక్కడ లాగిన్ అనే ఒక మెనూలో ఒక పేజ్ కనబడుతుంది, లాగిన్ అనేది. సో ఎప్పుడైతే ఆ లాగిన్ అనేది మనం క్లిక్ చేస్తామో లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఒక పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఈ లాగిన్లో యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ దగ్గర మీకు వాట్సాప్లో ఏదైతే ఐడి వచ్చిందో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్ అన్న దగ్గర వాట్సాప్లో వచ్చిన పాస్వర్డ్ దేనికైతే యూజర్ ఐడికి వచ్చిందో అదే పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. సో ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో ఇక్కడ మనకు మన ప్రొఫైల్ అనేది కనబడుతుంది. ఈ ప్రొఫైల్ దగ్గర ఇక్కడ మనం చూడగలిగితే మ్యూజిక్ సింబల్ ఉంది. ఆ మ్యూజిక్ సింబల్ దగ్గర ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఇక్కడ కొత్త ఆల్బమ్ సాంగ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి కింద. ఇప్పుడైతే మనకి ఇక్కడ సాంగ్స్ కనబడట్లేదు, ఎందుకంటే సాంగ్స్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. January 13th నైట్న సాంగ్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే సాంగ్స్ రిలీజ్ అవుతాయో దాని తర్వాత నుండి మనకి ఇక్కడ సాంగ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ఇక్కడే. ఒకవేళ మళ్ళీ మనం ఆ పేజ్లోకి ఎలా వెళ్ళాలి అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు, రైట్ సైడ్ అదే ప్లేస్లో యూజర్ అని ఒక పేజ్ కనబడుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ మ్యూజిక్ సింబల్ అనేది కూడా కనబడుతుంది సాంగ్స్ కోసం. సో ఆ సాంగ్స్ని మనం మళ్ళీ ఒకవేళ వేరే బ్రౌజింగ్ చేసినా కూడా సో మళ్ళీ వచ్చి వినే అవకాశం అనేది మనకి లభిస్తుంది. అలాగే ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత మన ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన కవర్ పేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు లాగిన్ అయ్యేటప్పుడు అంటే మీకు వాట్సాప్లో ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మీకు మీ డీటెయిల్స్ ఏమీ ఎంటర్ చేసి ఉండవు, కానీ ఒకవేళ మీ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మీ గురించి ఏదైనా రాసుకోవచ్చు పైన, మీ నేము, అలాగే మీ జెండర్, కంట్రీ, మొబైల్ నెంబర్. సో ఇవన్నీ మనం టైప్ చేసుకొని అప్డేట్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం. సో ఈ అకౌంట్ అనేది జస్ట్ ఇప్పుడు పాటల కోసమే కాదు, కానీ iforgot.com ఎంతమంది మెంబర్షిప్ తీసుకున్నారు లేదంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది మనకి వెబ్సైట్లో ప్రతి డేటా అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ దీనికోసం రిజిస్టర్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.